నాలుగు సంవత్సరాల్లో ఆయన వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కార్యక్రమం వచ్చిన తర్వాత ఏం వెల్ఫేర్ ఎన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేశారు అని తెలియటం కోసం ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. దాంట్లో భాగంగా ఇవాళ మిమ్మల్ని కలిసి మీరు కలిసి కాబట్టి ఇంకో పక్క ఆనంద మాట్లాడు ఉండేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఒకటి ఒక మనసు అర్థరాదు, మేము చూస్తూ చూస్తూ ఉంటాం. ఇంట్లో మేము పెద్దలను కలిసి మీకు అంతకన్నా ఇప్పుడు మనం రాజకీయాలు బయట మాట్లాడుకున్నాం బ్రదర్, ఇది కాదు సందర్భం కాదు. మేము వివరించడానికి వచ్చాం, దాన్ని మళ్ళీ డైవర్ట్ కాన్వెంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు పార్లమెంటు గడపకి నమస్కారం చేసి ఈ దేశానికి నేను ప్రధాన సేవకుడుగా పనిచేస్తానని చెప్పిన రోజు నుండి ఇప్పటికి 4 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 4 సంవత్సరాల్లో భారతదేశాన్ని సంపూర్ణ అభివృద్ధి దిశగా ఏ కార్యక్రమాలు తాను ప్రధానిగా వచ్చినప్పటి నుంచి చేసినటువంటి కార్యక్రమాలు ఒక పాంప్లెట్ రూపంలో వేసి సమాజంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ స్పోర్ట్స్ మెన్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫిల్మ్ యాక్టర్సు, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ని పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రంగాల్లో ఏ కార్యక్రమాలు పెట్టడం జరిగింది అనేటువంటి ఒక పాంప్లెట్ రూపంలో వేసి పెద్దలకి ఇవ్వాలి అనేటువంటి ఒక కార్యక్రమం సంపర్క్ అభియాన్ అనేటువంటి ఒక పేరుతో ఈ కార్యక్రమం భారతదేశం మొత్తం మీద కూడా నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే సీనియర్ నాయకులు ఎల్లమంచిలి శివాజీ గారి సంగతి మీకు అందరికీ తెలిసిందే, రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభలో విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి శివాజీ గారు. ఇప్పుడే చెప్తున్నారు ఎమర్జెన్సీ టైంలో జైలుకి వెళ్ళిన సందర్భంలో కానీ పెద్దలు వాజ్పేయి గారితో పాటు వారితో సమకాలికులుగా మరి ఒక బెంచ్లో రాజ్యసభలో కూర్చొని రైతు సమస్యలు భారతదేశంలో ఎన్జి రంగా గారి తర్వాత రైతు సమస్యల గురించి పట్టించుకొని పోరాడి నిరంతరం రైతు సమస్యల గురించి పోరాడినటువంటి మరి ఎల్లమంచిలి శివాజీ గారిని కలిసి ఈ 4 సంవత్సరాల్లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల పాంప్లెట్ని వారికి అందజేయటం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వ్యవసాయ సమస్యల మీద నేను రాసిన పుస్తకాన్ని 6 గాలం అనే పేరు గల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. విజయవాడలో 6 గంటలకి 8వ జూలై ఆదివారం సమావేశం జరుగుతుంది. వెన్యూ అనే హాల్లో అది హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పక్కనుండే ఫంక్షన్ హాల్ వెన్యూ. లక్ష్మీనారాయణ గారు వచ్చి